అందరికీ నమస్కారం అండి వసు హోమ్కు స్వాగతం ఈరోజు అందరూ ఇష్టపడే ఎంతో రుచిగా ఉండే కరకరలాడే మినపగారెలతో మీ ముందుకు వచ్చానండి ఈ మినప గారెలను కేవలం మినపప్పుతోటే కాకుండా పెసరపప్పు శనగలు బొబ్బర్లు రాజ్మాతోటి కూడా ఈ గారెలను తయారు చేసుకోవచ్చండి కానీ వీటన్నింటికంటేను మినపగారెలు ఎంతో రుచిగా ఉంటాయి ఇంత రుచికరమైనటువంటి ఈ కరకరలాడే మినపగారెలను రోటి పచ్చడితో కానీ కొబ్బరి పొడి పప్పుల పొడి కొబ్బరి పచ్చడి వేటితోనైనా సరే ఇవి ఎంతో రుచిని ఇస్తాయండి ఇంత రుచిగా ఉండే ఈ మినపగారెలను తయారు చేసుకోవటానికి ముందుగా నేను ఒక రెండు కప్పుల మినపప్పును నానపెట్టుకుంటున్నానండి ఈ రెండు కప్పుల మినపప్పును మూడు గంటల పాటు నీళ్ళు పోసి నానపెట్టుకుంటానండి ఇవి బాగా నానిన తర్వాత ఈ వాటర్ని పంపేసి ఇంకొక ఇంకా మరొక టూ టైమ్స్ దీన్ని శుభ్రంగా కడిగేసి ఈ మినపప్పుని గ్రైండ్ చేసుకుంటానండి మినపప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడు మెత్తగా కాకుండా కొంచెం క్రంచీగా ఉండేలాగా చూసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మినపప్పును నేను వన్ అవర్ రూమ్ టెంపరేచర్లో ఉంచానండి ఎందుకంటే చక్కగా ఫోమ్ వస్తుందనమాట బాగా ఫర్మెంటేషన్ జరిగి పొంగి ఉంటుంది ఇలా పొంగిటం వలన గారెలకు మంచి రుచి వస్తుందండి దీంట్లో వన్ స్పూను నేను సాల్ట్ వేసుకొని ఈ మినపప్పు అంతటికి పట్టేలాగా కలుపుకుంటున్నానండి ఈ రూమ్ టెంపరేచర్లో ఉంచటం వలన ఏంటంటే పిండి పొంగటంతో పాటు రుచితో పాటు కొంచెం పులుస్తుందండి పిండి దానివల్ల చాలా టేస్ట్ ఉంటాయి చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తాయండి ఇలా పిండి అంతటినీ కూడాను సాల్ట్ పట్టేలాగా మనం కలుపుకోవాలి ఇందులో నేను ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ జీలకర్ర కానీ ఏమీ వేయటం లేదండి కేవలం ఒక సాల్ట్ మాత్రమే వేసాను ఇలా పిండి సిద్ధం చేసుకున్న తర్వాత ఇక మనం గారెలు కాల్చుకోవాలండి దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఈ గారెలు కాల్చుకోవటానికి అనువుగా ఉండేటువంటి ఒక బాండలిని గ్యాస్ స్టవ్ పైన పెట్టుకొని ఇందులో గారెలు వేగటానికి సరిపడినంత ఆయిల్ని పోసుకుంటున్నానండి ఈ ఆయిల్ బాగా వేడక్కనివ్వాలండి ఇప్పుడు ఒక తమలపాకం తీసుకొని ఈ ముందుగా కలుపుకున్నాం కదండి పిండి ఆ పిండిని ఒక చిన్న సైజు నిమ్మకాయంత సైజు పిండిని తీసుకొని కొంచెం చదునుగా చర్చుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటాం అది మధ్యలో హోల్ అంటే ఎందుకండి ఎందుకంటేనండి చుట్టూ లోపల వైపు కూడా ఈ చక్కగా వేగటం కోసం మాత్రమే ఇక వేసుకొని ఆ వేడి వేడిగా ఉండేటువంటి నూనెలో వేసుకున్నట్లయితే వెంటనే అవి ఆ నూనె పైన అన్నమాట ఇలా మునిగి ఒకసారి తేలాయి అంటే మాత్రం అడుగు పట్టకుండా వస్తాయన్నమాట గారెలు ఇలా వేసుకున్నటువంటి ఈ గారెల్ని మనం మంచి కలర్ వచ్చేంతవరకు నూనెలో వేయించుకోవాలండి నూనెలో చక్కగా కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చూడండి మంచి డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి ఇవి ఎంతో కరకరలాడుతూ మంచి కలర్తో ఉన్నాయండి ఇక మనం సర్వ్ చేసుకోవచ్చండి ఈ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నటువంటి ఈ గారెల్ని మనం కొబ్బరి పచ్చడి లేదా రోటి పచ్చడి కానీ కొబ్బరికారం కానీ పుట్నాల పప్పు కానీ దేనితోనైనా సరే మనం సర్వ్ చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి ఎంత రుచిగా ఉండేటువంటి కరకరలాడే మినప గారెల్ని మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం కొరకు ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంతకుముందు వీడియోల కోసం డిస్క్రిప్షన్లోని లింక్ పైన టచ్ చేయండి